ఏదో ఒకటి చేయాలి. ఎన్నో అంటే? బట్టలు అందించాలి. వేసుకున్నారుగా. కరెక్ట్ కదా. హెయిర్ సెట్ చేయాలి. దువ్వుకున్నారుగా. అన్నిటికీ ఏదో ఒక సమాధానం చెప్తావేంటి? రోజంతా మీ దగ్గరే కూర్చుంటే ఇంటి పనులు ఎవరు చేస్తారు? క్వశ్చన్ ఎవరు రెడీ చేస్తారు? క్లినిక్ లో నా పేషెంట్స్ ఎవరు చూస్తారు? మీ పని మీరు చూసుకోండి. ప్లీజ్ ఆగు. అది నేను ఇంతకు ముందేదో బెదిరించారు అంటే అలా ట్రై చేద్దాం అనుకున్నాను. అగ్రహారం అమ్మాయిని అసలు గెలవలేం కదా. మీ కొంటి వేషాలు నాకు తెలియమనుకుంటున్నారా? ఏంటో చెప్పండి, కానీ దూరంగా ఉండండి. అది ఇలా చేస్తే నిక్కరేసి పంపిస్తాను ఆఫీస్కి. బాగా చెప్తున్నా. అట్లీస్ట్ ఈ టై అయినా కట్టు. టై కట్టుకోవడం కూడా రాదా? వచ్చు, కానీ నువ్వు కట్టడం అలవాటు అయ్యాక మొత్తం మర్చిపోయాను. అన్ని అబద్ధాలే. అయ్యో, అబ్బా ఏంటిది, తిన్నగా ఉండకపోతే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాం? నా చేతుల్లో చిక్కాక ఎక్కడికి వెళ్తాం? తీయండి. ఏంటి, ఏం చేస్తున్నారు? వదలండి. నేనేం చేయడం లేదే. చేతులు తీయండి అక్కడి నుంచి. కష్టం. ఇలా అయితే చాలా చాలా కష్టం. నాకు ఇదే ఇష్టం. బోలుడంత నష్టం. ఏ ఆఫీస్కి ఎవరు వెళ్తారు? వెళ్ళను, లీవ్ పెడతాను. సరే, నేను క్లినిక్కి వెళ్ళాలి కదా. నువ్వు వెళ్తే నేనేం చేయడానికి ఇక్కడ? ఈగల వేట. ఓహో, రెడీ అవ్వడానికి ఎంతసేపు? అదే యాక్షన్. చూడు ఖుషి, మీ డాడీ నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఏం డాడీ? ఏ ఖుషి, అదే ఇల్లు చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, క్లినిక్ వెళ్ళాలి. అమ్మకి ఎంత పని ఉంటుంది, నేనెందుకు ఆపుతాను? నాకు కామన్ సెన్స్ ఉంది కదా. నేనేదో అడిగాను, ఇస్తే వెళ్ళిపోవచ్చు. నన్నేం అడిగారు? నాకు తెలుసులే, నిన్నేం అడుగుతారు. నేను ఇస్తారా? మమ్మీ, నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు కూడా ఇచ్చే. వద్దు, అసలు తెరవద్దు. హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ లేదా? సరే, నేనే చట్నీ వేసి తినిపిస్తానుండు. నేను పిలిచింది నిన్ను కాదు, వేదమ్మని. వేదమ్మ వచ్చి తినిపిస్తుందిలే, నువ్వెళ్ళు. వేదమ్మ, వేదమ్మ, వేదమ్మ. ఎవరా వేదమ్మ? ఏ, నేను నీకు తినిపించకూడదా? ఎవరికైనా ఏమైనా వడ్డించేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చూడు, నీ చేతులు ఎంత జిడ్డుగా ఉన్నాయో. వేదమ్మ నాకు అన్ని మంచి అలవాట్లే నేర్పిస్తుంది, కానీ ఆది అన్నయ్యకి నువ్వు చెడ అలవాట్లే నేర్పిస్తున్నావు. అందుకే నాకు వేదమ్మ అంటేనే ఇష్టం.
ఏంటి నీ వేదమ్మా? త్వరలో దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను చూడు. నువ్వు మా అమ్మని ఏం చేయలేవు. మా అమ్మని ఇంట్లో నుంచి ఎక్కడికి పంపలేవు. ఇది మీ ఇల్లు కాదు, మా వేదమ్మ ఇల్లు. ఏంటే నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు? ఏ, నిన్ను నా కడుపులో 9 నెలలు మోసికన్నాను. కన్నా 6 నెలలకే నన్ను వదిలేసి వెళ్ళిపోయావుగా. నానమ్మ చెప్పింది, కృష్ణుణ్ణి కన్న దేవకి కంటే పెంచిన యశోదమ్మే గొప్పదని. యశోదమ్మ లాంటి వేదమ్మే నాకు గొప్పది. నోర్మయ్, జై మాత సరిగొడుగు, జై మాత సరిగొడుగు, జై మాత సరిగొడుగు.